అనంతపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిచీమ రాజమండ్రి 30 రూపాయలు. రావాలి రావాలి రావాలి, పడకండి. పడవ ఎక్కడికి పోదా గురువు గారు? పడవ ఎక్కడికి పోదట? ఓహో రండి బాబు, తామర ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తున్నాను, కూర్చోండి. అది రే, తెల్లారిసరికి వచ్చేస్తాను. అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పకు, చంపేస్తాను. ఎక్కడికెళ్ళా లేట్ అండి. ఏట్లోకి రా. ఏట్లోకి అయితే పడవ ఎక్కడం దేనికి, దూకేయండి. దరిద్రుడా దరిద్రుడా, నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువు గారు, నేను కూడా లోకు అయిపోయాను. ఏమిట్రా నిన్ను నన్ను కలిపి మాట్లాడుతున్నావా? గురువు గారు, ఏమిట్రా పడవ ఎక్కిన దగ్గర నుంచి నా ఎడంకన్ను ఒకటే అదురుతో ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే తీయించేద్దాంలే. ఏమిటది ఎడంకన్ను తీయించినా అదిరింది కదండి, జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది, అందుకే మా ఎల్ఐసి ఉంది, ఒక్క పాలసీ తీసుకోండి. ఆ పాలసీ ఏదో ఈ అల్పాయుష్మతో చేయించండి. దరిద్రుడా, ఎవరి మీద పొగదుతున్నావురా? చదువుకొని వెధం అండి, వాడికి ఏం తెలుస్తుంది? మేము చదువుకున్నామండి. ఏమిట్రా ఏమిటి చదివా నువ్వు? భారతం చదివావా? లేదు. బావు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా? అది ఎప్పుడు వినలేదండి బాబు. బుప్పావు జీవితం వేస్ట్. అయ్యా, తమ రెండు క్వశ్చన్ లేచారు కదా, నన్ను కూడా క్వశ్చన్ ఇవ్వంటారేంటి? అడుగు. తమకేది వచ్చాండి? రాదు. ఏంటిట అయితే మేము మొత్తం జీవితం వేస్తట? అదేమిట్రా వెదవ దిక్కుమాల లాజిక్ నువ్వును? ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు, చిల్లి పడి మునిగిపోవచ్చు, మొత్తం గాలిపోవని వచ్చి కొట్టిపోవచ్చు. అయ్యా గురుగారు, అందుకే మా ఎల్ఐసి ఉంది. అరే నువ్వు కదలకరా, కదలదు కదలదు. నువ్వు కదలదు చెప్తున్నా, నువ్వు ఇక్కడ నిలబడకరాడు. మూల కారణం నువ్వురా. సమాచార కేంద్రం వద్ద మా గురువు గారు తీర్థంలో తప్పిపోయారు, ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి. యావత్ భక్తులకు విజ్ఞప్తి, మా గురువు గారైనటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల, భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి, అన్నవరం దేవస్థానం వారు ఏకాగ్ర తిరగొడుతున్నాడు సుంఠ అని చెప్పి. బాబు నువ్వు కొంచెం తప్పుకో, ఇంకొన్ని గుర్తులు చెప్పాలి. మా గురువు గారి మెళ్ళలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారు. ఆయన కోచికున్న పోచిలో 20,000 క్యాష్, 4 తులాల బంగారం కూడా ఉన్నాయి. ఆయన ముహూర్తం పెట్టించుకుని నామినేషన్ వేసిన వాడు దేశ నాయకుడు అవుతాడు. ఆయన జాతకం రాస్తే తప్పే మార్చి రాయగలిగిన గొప్ప జ్యోతిష్యుడు. ఇంత విద్వత్తున్నా ఆయనకి సంతానం కలగలేదు. మా గురువు గారికి ఇద్దరు భార్యలు, ఒకరు అఫీషియల్ హైదరాబాద్ లో, అనఫీషియల్ రాజమండ్రిలో. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే, 6 నెలలు హైదరాబాద్ లో, 6 నెలలు. గురువు గారు మీరు ఇక్కడ ఉన్నారా? లేదురా, ఇందాక వచ్చి దీని కింద పడుకున్నా. దరిద్రుడా, గుర్తు చెప్పాలి కానీ గుర్తు చెప్తా ఉంటారు నువ్వు. గుర్తు చెప్తా ఉంటారు నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పేస్తానరా? ఈ తీర్థం అయిపోయేలోపు నీ శ్రార్థం పెట్టేస్తాను. శ్రార్థం సున్నం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఆ తాంబూలం తగలెట్రా. అబ్బా, ఏది ఏమైనా మీరు కొంచెం తగ్గించాలి. ఏమిట్రా తగ్గించేది? తినడం. ఓరి దరిద్రుడా, నాకు అర్థమైందిరా, నీ దిష్టి తగిలే సగం దద్దోసిన వదిలేశాను. ఏమిటండి దిష్టి? ఫ్రీగా వచ్చింది కదా అని స్వామివారి పులిహోర ప్రసాదం ఈ 2 విడతలు లాగించేశారు. చక్కెర పొంగల్ని ఆకుతో సహా నాకేశారు. తేలికి ఒక్కొక్క గారు చొప్పున ఆవకాయ తెప్పించుకుని 10 కార్లు తినేశారు. ఇంకా మీరు నాకేమిటి వదిలేసింది? చెంచారు దద్దోజనం. సరేలే, అఘోరించావు కానీ ఆ తాంబూలం తగలే. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం శాస్త్రి గారు. శుభమమ్మా, ఆ పౌడర్ జాగ్రత్త వేసుకుని చావండి, రోజులు బాగలేవు. బాసు, ఫిగర్లు మన తాలూకా? ఏమిటో ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాలని ఔపోషణ పట్టిన మహాపండితుడు. అంత గొప్ప పండితుడా? అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే క్షుణ్ణంగా. ఏదే కామ శాస్త్రం గురించి చెప్పను? చెప్పండి. ఓరే దరిద్రుడా, కామశాస్త్రం గురించి చెప్పాలా నీకు? దేవుడు పాదాల దగ్గర ఉండవలసినటువంటి పుష్పాలను తీసుకుని ముంజేత కట్టుకుని కామ జ్వరంతో ఒళ్ళంతా దహించుకుపోతున్నావు. ఈ కామాన్ని వదలగొట్టాలంటే 2,000 రూపాయలు ఉంటాయి. దేనికోసం? శాంతి కోసం రా. శాంత మంచి ఫిగరా బాసు.
శాంత్ అంటే పూజతో అని. పూజ పూజ ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమన కొట్టుకోండి కొట్టుకోండి చెప్తా కొట్టుకోండి. నాకేం తెలియదండి, నిన్ననే 54 లక్షలు లెక్క చూసి శ్రీనివాసరావు గారు గొప్ప చెప్పాను. అతనే ఆఖరిలో వెళ్ళాడు. పొద్దునే చూస్తే లెక్కల పుస్తకాలు కూడా కనిపించడం లేదండి. ఆడిని పంపించేసిన ఇక్కడ డాన్స్ యాత్రం సంగతి అన్నకు తెలిసిపోయింది రా. అయ్యో నాకు అసలు ఏం తెలియదు బాబు గారు. బబులు గాని ఇంటికి వర్రి, వాడు లేకుంటే మన అమ్మ అయ్య ఎవ్వరుంటే గాలనెత్తుకరారు. గుడ్ మార్నింగ్ సార్. గేట్లు బంద్ చేయుర్రా. ఏం రా నకరాలు చేస్తున్నావా? ఏం చేశా సార్? ఏం చదిగారు? పైసలేడరా సార్? అది పైసలేడా? కాదు సార్, నేను చెప్పేది మీ పైసలేడరా సార్. నేను పైసలు ఎక్కడా? ఇదిగోండి, మీరు పోయిందనుకున్న మొత్తం 54 లక్షలు. అకౌంట్స్ అన్ని ఫ్లాపీలో కాపీ చేసి ఫైల్స్ అన్ని కాల్చి బూట్ చేశాను. ఎందుకో తెలుసా? ఇదంతా బ్లాక్ మనీ కాబట్టి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే మొత్తం ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అంతేగాని మీ డబ్బులు దుబ్బేసి బిల్డింగ్లు బొలేరోలు కొనేయాలని కాదు సార్. పేదోడిని సార్, ప్రాణం ఇస్తానండి. అరే బాబులుగా, పైసలు కాదురా ముఖ్యం, ఇజ్జతుగా పడినవు. ఏదో తొందరపడి ఒక మాట అన్న బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మీ పడేవాళ్ళం. దేడు గాని వారా చెప్పినాక బాధపడతావు కత్తి? అర్థమైందన్న, ఇంకో 2000 పెంచుతారు అంతేగా. 2 కాదు బే, 4. ముట్టి పగిలిపోద్దు రే. రేపు పొద్దున పెద్దిరెడ్డి గారు వస్తున్నారు. వారు మిమ్మల్ని చూడగానే మీరు ఫ్యాక్షనిస్ట్ బాబులని చెప్పి నమ్మాలి. ఆల్రెడీ 50% నమ్మాడు కదా. ఇంకో 50% నమ్మాలి కదా. దానికి కొన్ని ట్రిక్లు టెక్నిక్లు ఉన్నాయి. హుషావి, ప్రథమంగా తొడగొట్టాలి అంతే కదా. అంతే బ్రహ్మవిద్య. ఏడు బాబు, ఇలా కొడుతున్నారేమిటి? ఇలా కొడితే మిమ్మల్ని అందరినీ ఒకే ఒక బాబుతో పేల్చి అతడబడేస్తాడు. అడుగు ముందుకేసి తొడ మీద తపామని కొట్టాలి. అయితే కొట్టండి. ఏంటి ఎక్కడ కొడుతున్నావు? మధ్యప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ లో కొడుతూ పోయావా? ప్రాక్టీస్ చేయండి. ఏమి లేదండి. అయితే ఎందుకు చెప్పడం మానే? మీరు ఫ్యాక్షనిస్ట్ లాగా అచ్చం అలాగే నడవాలి. అలా నడవాలి. నడవండి, చూడండి. ఏమిటా నడక? నిరంతరమైన నడక. మీరును మీరు నడవండి. ఓహో, మీ గురుకులు నాశనం అయిపోను. కూర్చోండి కూర్చోండి, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి కూర్చోండి. ఇలాగే నడవటం చూపించారంటే మా పెద్దిరెడ్డి గారు మిమ్మల్ని ఖండ ఖండాల కింద నరికి కాకులకి గద్దలకి ఎగరేస్తాడు. ఎలా నడవాలి? ఎలా నడవాలా? నేల దద్దరిల్లాలి, గుండె దర్దర దర్దర కొట్టుకోవాలి. అంతేనా? చూడాలి. నెక్స్ట్ ఐటమ్ ఏంటండి? ఈ కత్తులు డమ్మీ కత్తులు, షర్ట్ వెనకాల పెట్టుకోండి. ఆహా, ఏంటలా సమ్మగా గోకుంటున్నారు? అలా గోకుంటే కుదరదు, చేయాలి. ఇలా తీయండి. వెరీ గుడ్. రేపు నీ కత్తి తిప్పుడు చూసి పెద్దిరెడ్డి గారు నా కూతురిని నీకు తప్ప ఇంకెవరికి ఇవ్వనని ఫిక్స్ అయిపోవాలంతే. రావు గారు, మీరు సినిమాకి తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టడమే చేశారు. వాడెవడో ఏకంగా లేపుకుపోయాడట. వెతకలేక చస్తున్నారా రోడి విధవులు? ఆ లేపుకెళ్ళి నేనేనండి. ఏమైంది చారి గారు? ఏం లేదు, మీరు కానివ్వండి. కానీ పెళ్ళైపోయాక విడివిడిగా ఉండడం చాలా కష్టం కదండి. అయిపోయిందా? లేకపోతే ఊరికి ఎత్తుకెళ్తారా? అయిపోయింది. శ్రీ రంగరంగ. అదేం చారి గారు? బీపీ టాబ్లెట్ బాబు. మీకు బీపీ ఉందా? మీరు చేయడానికి వచ్చింది. అది సరేగానండి, మేమిద్దరం కలిసి కాపురం చేయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా ప్లీజ్. దండం పెడతారు బాబు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి.
పిలుస్తున్నారు. పెళ్ళు పెళ్ళు నాయన ఏంటి మేడం పిలిచారు? చాలా బాస్ లేకపోతే ఇంకోసారి చెప్పంటారా? అతి వేగం ప్రమాదకరం. ఏంటి స్పీడ్ ఈ రోడ్డు మీద? 50 కిలోమీటర్ల స్పీడ్ మించి వెళ్ళకూడదు. బోర్డు చూడలేదా సార్? నా కారుకి ఆల్రెడీ 50 కిలోమీటర్ లాక్ చేసింది సార్. కావాలంటే చూడండి. ఏమండి కార్ స్పీడ్ లాక్ చేశారా? లేదండి, మా ఆయన అబద్ధం చెప్తున్నారు. అయితే 200 ఫైన్ కట్టండి. ఏంటి పిచ్చి వాడు అవుతున్నావు నువ్వు? నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. అవును, మీరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఇంకో 200 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బే, నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను సార్, మీరు వచ్చే ముందే తీశాను సార్. ఏమండి మీ ఆయన సీట్ బెల్ట్ పెట్టుకున్నారా? అయ్యో, మా ఆయన ప్యాంట్ బెల్టే పెట్టుకోరు, ఇంకా సీట్ బెల్ట్ ఎలా పెట్టుకుంటారు? ఇంకో 200 ఫైన్ కట్టండి. ఏంటి ఇప్పుడు నేను డామినేట్ చేసే టైం తెలుసా? పిచ్చి వాగుడు వాగే ఉంటే తల తీసేస్తాను. మీ ఆయన మీ మీద ఇలాగే కోపడుతుంటారా? చెప్పవే చెప్పు. ఇలా తిడుతుంటాడు, కొడుతుంటాడు, నరుకుతుంటాడు, చించేస్తాడని చెప్పి. అదంతా ఏమి లేదండి, ఎప్పుడైనా ఇలా మందు కూర్చుకున్నప్పుడు మాత్రం తిడతారా? తాగి నడపకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ అన్ ఆఫెన్స్, ఇంకో 1000 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బా, మీకు లైసెన్స్ ఉందా? ఉందండి. అయితే మీరు నడపండి. తారాపు తారాపు కారు దిగు. ఎందుకు దిగినట్టు? కారు బాగానే ఉంది కదా. నాకు కాలింది, పోలీసు వాళ్ళ ముందు నన్ను హర్ట్ చేశావు. దిగవే దిగు. పోలీసు వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? తొక్కి నారదీస్తా. దొరిది వెళ్ళి నెట్టు. ఈ కారే ఒక పంది, పందికి పంది సరిపోయింది. ఏంటే నెట్ట ప్లేస్లో విసుగు నవ్వుతున్నట్టు. అమృత నాకు సెట్ చేస్తానని చెప్పావు, ఇప్పుడు కొత్తగా ఢిల్లీ గడి ఎంటర్ అయ్యాడు. నాకు ఫ్రంట్ ఇచ్చాడు, నీకు బ్యాక్ ఇచ్చాడు. అసలు ఆడు ఏ యాంగిల్ కోసం దూరం వచ్చాడో తెలుసుకోవాలి. అందుకే ఈ తెచ్చా. ఇందులో ఒక పెగ్ వాడేశాడనుకో, వాళ్ళ లోపల ఉన్న యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే? ఇందులో 2 పెగ్గులు నేను వేశాననుకో, నాలో ఉన్న డేంజరస్ యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. తోలం ఎందుకు వేసావు? వాడు పారిపోకూడదు కదా. యాక్షన్ యాంగిల్ అన్నమాట. ఐ లైక్ ఇట్. ఏంటి తమ్ముడు ఏం చేస్తున్నావు? బోరింగ్ అన్నయ్య. నేను వచ్చాను గా నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. వద్దనయ్య. ఏ ఎందుకని? మందు కొడితేనే మనిషిని కాదు నిజాలు బయటకు వచ్చేస్తా. మనకు కావాల్సిన యాంగిల్ అదే. కమ్ ఆన్ హ్యావ్ ఇట్. కొట్టు. కొట్టే ముందు చీర్స్ కొట్టాం అనమాట. అరే కొట్ కామన్ అయ్యా. కొట్టు. చీర్స్ కొట్టాడా? ఈడ్చి కొట్టాడు. ఎక్కిందా? బాగా ఎక్కిందా? సైడ్ డిష్ కొట్టు. డైరెక్ట్ గా మెయిన్ డిష్. మెయిన్ డిష్ ఏంటి? ఉండరా, పాయింట్కి వచ్చేద్దాం. ఢిల్లీ నుంచి ఎందుకు వచ్చినట్టు? అది అదే కావాలి నాకు, ఆస్తి కోసమే కదా. అమృతను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి వెనకాలన్న 1000 కోట్ల ఆస్తి కొట్టేచ్చానేగా. కనిపెట్టేశానని కంగారు పడతానని. అసలే ఆస్తి మొత్తం మా బావ చేతిలో ఉంది, దాన్ని ఎవ్వరికీ పోనివ్వడు. అమృతను పెళ్లి చేసుకున్న వాడికి ఆస్తి అంతా దక్కుతుంది. ఎందుకైనా మంచిది, మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. అమృత అంటే వీడికి చాలా ఇష్టం, వీడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. మన ఆస్తి అని ఇద్దరం పంచుకుందాం. యాంగిల్ ఏంటి? ఓకే 50-50. మొత్తం నీకే. నీకెందుకురా, నేను తింటున్నానుగా. అయ్య బాబాయ్, ఇటు సైడ్ బ్లర్ అయిపోయిందేంటి? హ్యాపీ టోటల్ బ్లర్. ఏరా నీకు అమృత కావాలరాలేదు, నీకు ఆస్తి కావాలన్నా. సైలెంట్ అయిపోయారంట్రా. అసలు మీరు ఏం చేద్దాం వచ్చారు? నేను వచ్చాను కదా నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. కాదా కాదా, మీరేం చేస్తున్నారు? సైలెంట్ గా కూర్చుంటారు, ఎక్కడ రా నా ఎంటర్టైన్మెంట్.
మరి ఇప్పుడు ఇందరూ మాట్లాడావు అజ్జి బాబోయ్, ఒక మనిషిలో ఇన్ని యాంగిల్స్ నేను ఎప్పుడు చూడలేదండి. ఎక్కడ వెళ్తున్నారు? ఏదో ఒకే సార్ పోసుకుంటారా? ముందు నేను పోసుకొచ్చేస్తాను. అయితే నేను పోసుకొచ్చేస్తా. నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి. అరే కీస్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడరా? ఎవరు పెద్ద యాంగిల్? నువ్వు నీ యాంగిల్ మామూలు అయ్యో, ఎంటర్టైన్మెంట్ ఒక పారిపోతారా? దేవతలో వచ్చి కాపాడు అమ్మయ్యా. మా తల్లి ఏమైందిరా? కొంచెం కనపడకుండా మేనేజ్ చేయవా? ఇలాంటప్పుడు ఊడ్చుకోవాలరా. హలో, నాకు చెప్పకుండా అక్కడ బయలుదేరారు, నేను వస్తున్నాను, పదండి. బాబాయ్ రాత్రి ఏం జరిగిందా? అబ్బే ఏం జరగలేదే. మందు కొడుతూ నిజాలు అని చెప్పానా? అబ్బే అసలు నోటికి పని చెప్తే కదా. ఇప్పుడు చెప్తాను, ఏదైనా బార్లోకి వచ్చిన మందు కొడతాం పదా. మందా?